విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మరిన్ని జ్ఞాన సంగతులు మీ యొక్క గ్రంథములో నుండి నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ఈ గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారి మరణ త్యాగం, ప్రపంచానికి అర్థం కాని ఆయన మరణ త్యాగం, దేవుడే ఈ లోకానికి ఆయనను పంపించాడని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి వేల సంవత్సరాలకు ముందే అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ ఉండగా, అవి లిఖించబడి మానవాళి చేతులలోనికి వస్తూ ఉండగా, ముందస్తు సమాచారాన్ని దేవుడిస్తూ ఉండగా, అవి గ్రంథస్థం చేయబడగా, ఆ గ్రంథాలు అనేక మంది చదువుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆగమనం ఈ భూమి మీద జరిగింది. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జన్మించిన తర్వాత ఏ కార్యాలైతే చేయబోతున్నాడో వాటన్నిటినీ గూర్చి ముందస్తు సమాచారం ఇవ్వబడింది. రాత్రి మనం ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టామో అక్కడి నుంచి మరలా కంటిన్యూ చేయడం ప్రారంభిస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం, నేను మీకు రాత్రి చెప్పాను కదా, యెషయా గ్రంథం అనగానే కేవలం ఒక అధ్యాయమే కాదు, చాలా 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 ప్రవచనాలు యెషయా గారు ప్రవచించారు. యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనాలు అత్యద్భుతమైనవి. నిన్నటి దినాన్ని మీకు వివరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు రాకపోతే మానవాళికి పాపక్షమాపణ ఎట్టి పరిస్థితుల్లో లభించదు, మానవాళికి విమోచన ఎట్టి పరిస్థితుల్లో లభించదు, మానవాళి నిత్య జీవితాన్ని సంపాదించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు. మానవాళి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలన్నా, పాపక్షమాపణ పొందుకోవాలన్నా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద అడుగుపెట్టాలి, ఆయన పవిత్ర రక్తాన్ని ధారపోయాలి. ఆయన మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. దానికి ఒక అద్భుతమైన వివరణ అదే యెషయా గ్రంథంలో యెషయా గారు ఇచ్చారు. 53వ అధ్యాయానికి వెళ్ళడానికంటే ముందుగా ఆయన మాట్లాడుతున్న మరో మాట చూసి అప్పుడు మనం 53వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు అన్నాడండి. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు. ముసుగు ఎప్పుడు కప్పేస్తాం చెప్పండి? మనిషి పోయిన తర్వాత, అంతేనా? డాక్టర్ గారు మీకు మీ పేషెంట్ చచ్చిపోయాడని చెప్పలేనప్పుడు ఏం చేస్తాడు? కళ్ళు మూసి ఏం చేస్తాడు? ముసుగు కప్పేస్తాడు. కళ్ళు మూసి ముసుగు కప్పేసాడంటే మీకు అర్థమైపోవాలి. ఏమర్థం అవ్వాలి? పోయాడు ఇక, మా ఇక డాక్టర్ల చేతిలో కూడా ఏమీ లేదు, కాలం చేసేసాడు అని. ఇప్పుడు సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు అని భావయుక్తమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ యెషయా గారు? చాలా భావయుక్తంగా, చాలా అద్భుతమైన భావజాలం కనబడుతుంది మనకి ఇక్కడ ఆయన మాటల్లో. ఆ లోతైన భావాలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు, ఆ ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెర అన్నాడు. చూడు, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును అన్నాడండి. చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఆ ప్రవచనాన్ని, అబ్జర్వ్ చేయండి. ఈ సమస్త జనముల మీద కప్పబడినటువంటి ముసుగేదంటే ఏ పాపమైతే ఉందో, ఏ పాపమనే చెరలో అయితే మానవులు పట్టబడ్డారో, బంధింపబడ్డారో, ఏ పాపం వలన వచ్చిన జీతాన్నైతే అనుభవించడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారో,
నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోలేక, తండ్రి ఉన్న ఆ మహాలోకానికి తిరిగి చేరుకోలేక, ఆ పరలోకంలో అడుగు పెట్టలేక, ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే స్థితిలో లేక, మరణానంతర జీవితం ఎక్కడ గడుపుతున్నారో, ఇవన్నీ ఎరిగినటువంటి భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక చక్కటి సందర్భాన్ని ఇక్కడ పొందుపరుస్తూ భవిష్య జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు అన్నాడు. ఈ పర్వతం మీద, ఏ పర్వతం మీద? ఏ పర్వతం మీద అయితే ఆయనను క్రూరంగా సిలువ వేసి చంపబోతున్నారో ఆ పర్వతం మీదే ఆయన తీసివేయబోతున్నాడని ముందస్తు సమాచారం. అర్థమైన వాడికి బైబిల్ చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. మత పుస్తకం అని అనలేడు, నిజంగా చెప్తున్నా. ఎవరైతే శ్రద్ధాశక్తులతో భయభక్తులతో బైబిల్ చదువుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా మత పుస్తకం అనే పనికి మాలిన మాట మాట్లాడరు. ఎందుకంటే వ్రాయబడిన సంగతులు, ఖచ్చితంగా వ్రాయబడిన సంగతుల ప్రకారంగా జరుగుతున్నటువంటి విషయాలు, అంతకుముందు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వాటిని గూర్చినటువంటి సమాచారం ముందుగా ఇవ్వబడినది. కనీసం సున్నైనా పుల్లైనా తప్పిపోకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఎవ్వరు కూడా బైబిల్ని ఒక సామాన్యమైన పుస్తకం అనరు, అనలేరు. ఇదొక అసామాన్యమైన గ్రంథం. చాలామంది మతోన్మాదులు మీ బైబిల్ గ్రంథాన్ని కొంతమంది కూర్చొని కొమ్మక్కే రాసేశారా అంటారు. సరే, ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యెషయా గారు, యేసుక్రీస్తు ప్రభు వారు కుమ్మక్కైపోయారు అనుకుందాం కాసేపు. ఎవరెవరు ఎవరెవరు? యెషయా గారు, ఇంకొకరు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు కుమ్మక్కైపోయారు అనుకుందాం. ఇప్పుడు యెషయా గారు, యేసుక్రీస్తు ప్రభు వారు కుమ్మక్కైపోవడానికి యెషయా గారి కాలం ఎప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి కాలం ఎప్పుడు? ఎంత గ్యాప్ ఉంది మధ్యలో? రాత్రి చెప్పాను 700 సంవత్సరాల గ్యాప్ ఉంది. రైట్. ఇప్పుడు యెషయా గారు రాసినట్టే యేసు ప్రభు వారి జీవితంలో జరగాలి. యెషయా గారు ఏదైతే రాస్తున్నారో అది మక్కీకి మక్కి, ఒక పిన్ కూడా మిస్ అవ్వకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో జరగాలి. అలా జరగాలంటే యెషయా గారితో శాస్త్రులు కొమ్మక్క అవ్వాలి. మరి యెషయా గారితో పరిసయ్యులు కొమ్మక్క అవ్వాలి. యెషయా గారితో రోమా ప్రభుత్వం కొమ్మక్క అవ్వాలి. సాధ్యమా? సాధ్యమా? సాధ్యం కాదు. అప్పుడే మనకు అర్థమైపోద్ది ఇది దైవ కార్యమే తప్ప మానవ కార్యం కాదు, ఇది దైవ ప్రేరేపితమే తప్ప మానవ ప్రేరేపితం కాదు. దైవశక్తి మాటలు వెనకుంది. దీన్ని కాదని అధికారం కానీ హక్కు కానీ ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం ఆయన క్రియేట్ చేసుకున్నది కాదు. అది గమనించాలి. మొదట ఆయన క్రియేట్ చేసుకోలేదు దాన్ని. ఆయన కావాలని రోమా ప్రభుత్వంతో మాట్లాడుకుని నన్ను సిలువ వేయండి అని అడగలేదే. వీనిని సిలువ వేయుము అని కేకలేసింది ఎవరో? ఎవరు? ఆయనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రజలు. నన్ను అరెస్ట్ చేయండి అని అడగలేదు ఆయన. నువ్వు నన్ను 30 వెండి నాణాలకు అప్పగించు అని యోధాను ఆయన అడగలేదు. కానీ వాడు అప్పగిస్తాడన్న సంగతి కూడా ముందస్తు సమాచారమే. వాడు అప్పగిస్తాడన్న సంగతి కూడా ముందస్తుగా చెప్పబడింది వేల సంవత్సరాల ముందు. విచిత్రం ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి అసలు సంబంధాలు ఉండవు. ఒక భక్తుడు ఒక ప్రాంతానికి చెందినవాడైతే మరో భక్తుడు మరో ప్రాంతానికి చెందినవాడు. ఒక గ్రంథం ఒక చోట వ్రాయబడితే ఒక గ్రంథం మరో చోట వ్రాయబడుతుంది. ఒక గ్రంథం ఒక ప్రాంత వాసులు చదువుతుంటే మరో గ్రంథం మరో ప్రాంత వాసులు చదువుతున్నారు. అన్నీ కలపటానికి కూడా కొంత సమయం పట్టింది. మీరు గ్రహించాలి, అన్ని పుస్తకాలు ఒక చోట చేర్చడానికి కూడా కొంత సమయం పట్టింది. అర్థమవుతుందా? అప్పుడు మరి ఎవరు కొమ్మక్కై కూర్చొని రాసేశారు? చోళ్ళు, బైబిల్ అర్థం కాని మూర్ఖులు, సువార్త ప్రకటిస్తుంటే తట్టుకోలేకపోతున్నటువంటి మతోన్మాదులు, మత ఛాందసవాదులు, వాళ్ళకి తెలియక ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ పుస్తకాలు ఒకడు రాసేశాడు, ఒకడే, సింగిల్ పర్సన్. అది ఆలోచించుకోకుండా ఒకడు ఇన్ని పుస్తకాలు రాసేసాడు ఇందిరా బాబా అని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా బైబిల్ దగ్గరకు వచ్చి ఇందులో కొమ్మక్కైపోయి రాసేశారు, కావాలని కూర్చొని రాసేశారు
అందరూ ఏదో అనుకుని రాసేశారు. చరిత్రను ఎవడో కూర్చొని రాయలేడండి. చరిత్రను ఎవడైనా కూర్చొని రాయగలడా? చరిత్ర అంటే ఏంటి? జరిగిపోయినది అని అర్థం. జరిగిపోయిన దాని గురించి జరిగిపోయిన తర్వాత రాస్తారు. అంతేగాని 1900 సంవత్సరంలో ఉన్నాడు, 2000 సంవత్సరంలో ఉన్నాడు ఇద్దరు కలిసి కూర్చొని ఒక పుస్తకం రాశారంటే అది నమ్ముతావా? మనం నమ్ముతావా? 1900 సంవత్సరంలో రాజమండ్రిలో బ్రతికినాడు, ఇప్పుడు 2000 సంవత్సరంలో 2020లో రాజమండ్రిలో బ్రతుకుతున్నాడు, ఇద్దరు కలిసి కూర్చొని ఒక పుస్తకం రాశారని అంటే మనం వెంటనే ఏం చెప్తాం? పక్కనే దానవాయిపేటలో మానస ఉంది, అక్కడికి వెళ్ళిపోరా బాబు అంటాం. అంటావనమా? ఆ మానస హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కర్రి రామారెడ్డి గారు ఉంటారు, కరెంటు వెడ్డింగ్ చేసుకో అక్కడికి వెళ్ళి. ఎందుకంటే నీ బుర్ర పాడైపోయింది, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు, పిచ్చి మాటలు వస్తుంది నోటి వెంట అని చెప్తావా? చెప్పవా? చెప్తాం కదా. కాబట్టి ఒక అసామాన్యమైన విషయాన్ని, ఒక అసామాన్యమైన పుస్తకాన్ని, ఒక అసామాన్యమైన సంగతిని అత్యంత సామాన్యమైనదిగా ఆలోచించే మూర్ఖత్వం ఈనాటి ప్రజల్లో ఉండడం అది చాలా బాధాకరం. ప్రియులారా, మీరందరూ వివేకంతో విజ్ఞతతో ఒకసారి దైవగ్రంథం వైపు చూడండి, ప్రార్థనాపూర్వకంగా దైవగ్రంథం వైపు చూడండి. దైవశక్తి ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. ఆ మాటల వెనకున్న దైవశక్తి, ఆ ప్రభావం మీ హృదయాలను తాకుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్నారు, ఎంత గొప్ప గ్రంథాన్ని మీ చేతులతో మీరు మోస్తున్నారో మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ఒక సామాన్యమైన సంగతి ఇది. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు. ఆ ముసుగు తీసేస్తాడు, ఆ ముసుగు తీసేస్తాడు. మరణ భయము చేత కృంగిపోతూ, పాప భీతి చేత కృంగిపోతూ, అయ్యో నా పరిస్థితి ఏంటి, నాకు రక్షణ ఎక్కడ దొరుకుతోంది, నాకు రక్షణ ఎక్కడ లభిస్తోంది, ఎలా లభిస్తోంది అని భయభ్రాంతులకు గురైపోతున్న వాళ్ళకి గొప్ప వెలుగునిచ్చేశాడు, గొప్ప భరోసా ఇచ్చేశాడు, గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు. నేనే మార్గము, నేనే మీ అందరికీ జీవము, నా ద్వారా మీరు తండ్రి వద్దకు చేరగలరు, మీ మీద ఉన్న కాడి నేను తీసేస్తున్నాను, మీ మీద ఉన్న భారాన్ని నేను తీసేస్తున్నాను, మీ అందరి పాపముల కొరకు ఒక గొప్ప బలియాగాన్ని జరిగించబోతున్నాను, ఒక గొప్ప బలియాగం, జగత్తుకు పునాది వేయబడక మునుపే నిర్ణయింపబడినటువంటి బలియాగం సమస్త మానవాళి కొరకు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా ఆయన? మరెన్నడునూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును అన్నాడు. చూసారా? మరెన్నడునూ ఉండకుండా మరణమును ఆయన ఏం చేస్తాడట? మృంగివేయును. తర్వాత ప్రభు అయిన యెహోవా ప్రతి వాని మొక్కిందువులను తుడిచివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేస్తాడట. నాయన విశ్వాసం ఉంచివాడు మరణములో నుండి ఎక్కడికి? జీవములోనికి దాటి ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటే మరెన్నడూ ఉండకుండా మరణమునాయన మింగివేయును. ఏ పాపం వల్లైతే జీతాన్ని కొని తెచ్చుకున్నావో, ఏ పాపం వల్లైతే వచ్చిందో నీ మీదికి ఆ శాపం, ఆ భయంకరమైన పరిస్థితి, ఆ భయంకరమైన ఇబ్బంది, ఏదైతే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా బంధించేసిందో, ఏదైతే ఆ తండ్రి సన్నిధికి నిన్ను చేరనివ్వకుండా బంధించేసిందో, దాన్ని సమూలంగా తీసివేస్తాను, అందుకే ఈ భూమి మీద అడుగు పెట్టాను నీలాంటి దేహంతోనే. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేహంతో వచ్చారు ఈ భూమి మీదకి? సరికొత్త కొత్తదైన, లేకపోతే పాపం అంటుకొని, పాపం అంటుకునే అవకాశం లేని దేహంతో రాలేదు ఆయన. ఆయన కూడా పాప శరీరాకారముతో ప్రత్యక్షమాయను అని చెప్తుంది రోమపత్రిక. ఆయన కూడా పాపం చేసే అవకాశం ఉన్న శరీరమే, కానీ ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. ఆయన కూడా మనలాంటి దేహంతోనే ఈ లోకంలో కాలం గడిపాడు, కానీ ఎప్పుడూ కూడా ఆయన దేహంలో పాపానికి చోటు ఇవ్వలేదు, ఎప్పుడూ ఆయన పవిత్రతను పోగొట్టుకోలేదు, ఎప్పుడూ ఆయన పరిశుద్ధతను పోగొట్టుకోలేదు, కోల్పోలేదు. అలాంటి స్వచ్ఛమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు జీవించారు.
అందుకే ఆయనకి అనేకమైన బిరుదులు. పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ విధంగా ఆయనని కీర్తించడానికి గల ప్రధానమైన కారణం ఆయన జీవితంలో ఎప్పుడూ అలాంటి వాటికి చోటు ఇవ్వనే ఇవ్వలేదు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ముందుగానే దేవుడు చెప్పేస్తున్నాడు ఏం జరగబోతుందో, ఆ పర్వతం మీద ఏం జరగబోతుందో, ఆ పర్వతం మీద ఏం జరగబోతుందో ముందస్తు సమాచారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 53 అధ్యాయానికి వెళ్దాం, బాగుంటుంది. చూడండి, యెషయా గ్రంథం 53 అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. మొదటి వచనం రాత్రి మనం చదివేసుకున్నాం కదా, 2వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. 2వ వచనం ఏముంది అక్కడ? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను. చూడండి జాగ్రత్తగా, ఏ మొక్కట? లేత మొక్క. రెండోది ఏమంటున్నాడు? ఎండిన భూమిలో మొలిచిన మొక్క. కాబట్టి ఎండిన భూమిలో మొలిచిన మొక్క సారవంతంగా ఉంటుందా, సారం లేనిదిగా ఉంటుందా? మీరు చెప్పండి. నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని ఒక ఉదాహరణ చెప్పాడు కదా మనకి కీర్తనల గ్రంథంలో. నీటి కాలువల యోరను నాటబడిన మొక్కకి సమృద్ధిగా అన్నీ లభిస్తాయి. మరి ఎండిన భూమిలో ఉన్న మొక్కకి, ఎండిన భూమిలో ఉన్న మొక్కకి సమృద్ధిగా అన్నీ లభిస్తాయా? పోషకాలు ఉంటాయా? ఉండవే. నీరు అందదు, పోషకాలు అందవు, ఎరువు ఉండదు. ఎండిన భూమి, ఎండిన భూమి అనే పదప్రయోగం ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆయన జీవితంలో మీకున్న సుఖాలు కూడా ఉండవు అని ముందుగానే చెబుతున్నాడు. రాజీ భూమి మీదకి వస్తున్నాడు, మెస్సియా ఈ భూమి మీద అడుగు పెడతాడు. మెస్సియా ఈ భూమి మీద అడుగు పెడితే ఆయనకు కనీస వసతులు ఉండవు, ఆయనకు కనీస సౌకర్యాలు ఉండవు. ఇది పచ్చి నిజం. మానవాళి మేలు కొరకు, మానవాళికి కృపను అనుగ్రహించుట కొరకు, మానవాళిని మరణము నుండి విమోచించుట కొరకు, ఆ సమస్త మానవాళి మీద ఉన్న ముసుగు తీసివేయుట కొరకు ఏ క్రీస్తు అయితే ఈ లోకానికి వస్తున్నారో ఆయన ఎలా ఉంటారంటే, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. రాజు వచ్చాడు కానీ రాజులింట్లోనికి రాలా. ఎక్కడ పుట్టాడట? ఎక్కడో వడ్లవాని ఇంటిలో పుట్టాడు. ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బ్రతికే ఇల్లది, ఏ రోజు కూలి పని ఆ రోజు తెచ్చుకుని బ్రతికే ఇల్లు. ఏ డబ్బులున్నోళ్ళు ఇల్లు కాదది, గొప్పవాళ్ళ ఇల్లు కాదది, ధనవంతులు కాదు ఆ ఫ్యామిలీ, ధనవంతుల ఫ్యామిలీ కాదు. కూలి పని చేసుకుని బతకాల్సిందే. వడ్లవాడంటే మీకు తెలుసు కదా, కమ్మరి పని చేస్తారంటే ఎవరో ఒకరు ఇంటికి ఇక అది కావాలనో ఇది కావాలనో చేయించుకోవడానికి ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆర్డర్స్ మేరకు వీళ్ళు చేసిస్తూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సో ఏ రోజు పని ఆ రోజు చేసుకుని బ్రతికే ఒక ఇంటిలో ప్రపంచాన్ని కలిగించిన సృష్టికర్త కుమారుడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మిస్తాడు. అందుకే ఏమంటాడంటే, అతనికి సురూపమైనను సొగసైనను లేదు. సురూపము, సొగసు ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడ పుట్టాలంటే రాజుల ఇంట్లో పుట్టాలి. పిలాతి ఇంట్లో పుట్టాడు అనుకోండి, హేరోది ఇంట్లో పుట్టాడు అనుకోండి, ఎలా ఉంటాడు? గ్లామరు, బేసిక్గా గ్లామర్ లేకపోయినా ఎలా ఉంటాడు? గ్లామర్గా ఉంటాడు. ఎందుకంటే అవసరమైతే ఆపరేషన్లు చేయించుకుంటారు మొక్కలకు వాళ్ళు. మీరు చూసారా సినిమా హీరోల పిల్లలు? ఇంకా మనమే బాగుంటాం వాళ్ళ మీద. కానీ వాళ్ళు ఆ మేకప్లు, ఆ గొడవ, ఆపరేషన్లు, 33 ఆపరేషన్లు చేయించుకుని, ఎందుకంటే వాళ్ళు పుట్టిన ఫ్యామిలీ అలాంటిది, గోల్డెన్ స్పూన్తో పుట్టారు వాళ్ళు. వాళ్ళకి ఇంకే లోటు లేదు. చూసారా, వాళ్ళు ఏమైనా చేర్చుకోగలుగుతారు. స్వరూపము అలా కనబడతారు అవసరమైతే స్క్రీన్ మీద, సొగసుగా కనబడతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు. మనమతని చూచి అపేక్షించునట్లుగా
మనం అతన్ని చూచి కోరుకున్నట్లుగా అపేక్షించడం అంటే అర్థం ఏంటి? కోరుకోవడం. కోరుకున్నట్లుగా అతని యందు సురూపము లేదు. చూడండి ప్రియులారా, ఆయన జీవితం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి తగ్గించబడిందో మీరు ఆలోచించాలి. ఇదంతా ఎవరి కోసం అంటే, మానవాళి మరణ వేదన తొలగించడానికి. మానవాళి మరణ వేదన అంత ప్రమాదకరమైనదా అంటే, చనిపోయిన తర్వాత చేసిన పాపాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతున్న వారు ఎలాంటి వేదన అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం కదా. దైవ గ్రంథం చెబుతోంది, చాలా స్పష్టంగా చెబుతున్నాడు, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడట. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. తర్వాత అప్పుడు అతడు పాతాళములో యాతన పడుతున్నాడు. అంటే భూమిని దాటి వెళ్ళిపోయామంటే, భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయామంటే, మనం చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం, శిక్షలోనికి వెళ్ళిపోతాం, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళక మునుపే మనకి రక్షణ కావాలి. అక్కడికి వెళ్ళక మునుపే మన యొద్దకు రక్షణ పంపించబడాలి. ఆ రక్షణ మార్గంలోనికి మనం అడుగు పెట్టాలి. తద్వారా మన జీవితాల్లో వెలుగులు నింపబడాలి. అలా జరగాలి అంటే, ఒక పాపి మరో పాపిని రక్షించలేడు కదా, ఒక పాపి మరో పాపిని కాపాడలేడు కదా, గుడ్డివాడు మరో గుడ్డివాడికి త్రోవ చూపించలేడు కదా. ఖచ్చితంగా పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధ రక్తాన్ని మానవాళి కొరకు ధారపోయాలి, పవిత్ర రక్తాన్ని మానవాళి కొరకు ధారపోయాలి. దానికి ముందు మరి ఆ పవిత్ర రక్తము పరిశుద్ధ రక్తము అని పిలువబడాలంటే, దాదాపు యుక్త వయస్సు 30 ఏళ్ల వయస్సులో ఆయన సువార్త పనిలోనికి అడుగు పెట్టినట్టుగా మనకు కనబడుతోంది. ఆ వయస్సు అంతా కూడా ఆయన పరిశుద్ధంగానే బ్రతకాలి, ఆయన పవిత్రంగానే బ్రతకాలి, ఆయన ఏ విధమైన అపవిత్రతకు చోటియని వానుగా బ్రతకాలి. ఆ గెలుపు ఆయన సొంతం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఆ గెలుపు ఆయన సొంతం చేసుకోలేదనుకోండి, ఆయన రక్తం పనికిరాదు మనకి. ఎందుకంటే ఆ పర్వతం మీద ముసుగు తీసివేసేవాడు పరిశుద్ధుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఇప్పుడు ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. అతని యందు సురూపము లేదు, అతడు తృణీకరింపబడినవాడు ఆయను. చూసారా, అతడు ఏమయ్యాడట? తృణీకరింపబడిన వాడయ్యాడట. ఎలా తృణీకరింపబడ్డారు? నేనే మెస్సియాని, నేనే ఆయన్ని. ఎవరైనా ఒప్పుకున్నారా? ఎవరైనా ఒప్పుకున్నారా? ఆ రోజు ఒప్పుకోలేదు. చూసారు ఎంత అద్భుతం, చూసారా? అతడు తృణీకరింపబడినవాడు ఆయనని 700 సంవత్సరాల ముందు ఎవరు చెప్తున్నారు? యెషయా గారు చెప్తున్నారు. 700 సంవత్సరాల తర్వాత అదే జరుగుతోంది ఇక్కడ. నేనే ఆయనను, నేనే దేవుని కుమారుడను, నేనే దేవుని కుమారుడను అని చెప్పినందుకు వాళ్ళు ఏం పట్టుకొచ్చారట? రాళ్ళు పట్టుకొచ్చారట కొట్టడానికి. రాళ్ళు తీసుకొచ్చి కొట్టబోతున్నారట. ఎందుకు రాళ్ళు తీసుకొచ్చి కొడతారంటే, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పినందుకే నేను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం మేము. ఆయన తృణీకరింపబడతాడని ఎంత ముందస్తు సమాచారం. చూసారా, అచ్చుగుద్దినట్టు చూడండి. ఎక్కడి నుంచి నేరుగా 53 అధ్యాయం నుంచి నేరుగా సువార్తల్లోకి వెళ్ళిపోతే, 53 అధ్యాయంలో ఏదైతే రాస్తున్నాడో సువార్తల్లో మనకు అది క్లియర్గా కనబడుతుంది, సాక్షాత్కరిస్తుంది ఆ సందర్భాలన్నీ కూడా. మరి ఏమనాలండి, ఇది దైవ కార్యం కాకపోతే, దైవ ప్రమేయం లేకపోతే, భవిష్యత్తు ఎరిగిన దేవాది దేవుడు, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, భవిష్యత్తును గురించి స్పష్టంగా ఎరిగినటువంటి దేవాది దేవుడు ఎంతో అద్భుతంగా వ్రాయించినటువంటి విషయాలు కాకపోతే, ఇంత ఖచ్చితత్వం ఎలా కనబడుతుందండి మనకి? ఇంత ఖచ్చితత్వం. తృణీకరింపబడ్డాడట. తర్వాత మనుష్యుల వలన విసర్జింపబడినవాడును. మనుష్యుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మా గ్రామాల్లోకి రావద్దు పొమ్మంటున్నారు,
అతడు దయ్యము పట్టినవాడు అంటున్నారు, ఇతడు బయల్జెబూల్ వలన అధికారము పొందేలాంటి కార్యాలు చేస్తున్నాడు అంటున్నారు. చూసారా, ఇతడు మన మోషేకు విరోధముగా మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఒకటా రెండా? చాలా మాటలు ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి భూమి మీద ఎలాంటి ఘనత దక్కలేదు. మీరు గమనించండి, ఈ భూమి మీద ఆయనకి ఎలాంటి ఘనత దక్కలేదు. మనం పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానించాం, ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి అక్కడ బోర్డులు కూడా పెట్టారు. ఎంపీ గారు వచ్చేసారు అనుకుందాం, ఎమ్మెల్యే గారు వచ్చేసారు అనుకుందాం, కన్వీనర్లు ఎక్కడోళ్ళు అక్కడే కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళు అక్కడ కారులోంచి దిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి ఎవడ వెళ్లకుండా, వాళ్ళు అసలు పట్టించుకోకుండా, ఆ నువ్వు ఎంపీ వెంటి నువ్వు ఎవడవో అన్నారనుకోండి, నువ్వు ఎమ్మెల్యే వెంటి నువ్వు ఎవరవో అన్నారనుకోండి, పోనీ అక్కడితో ఆకుండా ఇంకా కించపరిచి మాట్లాడారనుకోండి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు తీసుకోరా? ఇమ్మీడియట్గా మళ్ళీ నో డౌట్ అందులో. ఎందుకంటే మా గౌరవం తగ్గింది అనేసరికి ఎవరికైనా సరే ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. వాస్తవానికి ప్రభు అధికారంతో పోల్చుకుంటే భూమి మీద ఉన్న అధికారుల అధికారం గొప్పదా తక్కువ? చెప్పండి, గొప్పదా తక్కువ? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఇవన్నీ ఐదేళ్ళు ఉండే అధికారాలు, ఐదేళ్ల తర్వాత గ్యారంటీ లేని అధికారాలు. కానీ ప్రభుది సర్వాధికారం, శాశ్వతకాల అధికారం. దానికి మరొక చాయిస్ లేదు అక్కడ, వన్ అండ్ ఓన్లీ ఆయనదే అధికారం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఎరిగినవాడు ఆయన, సమస్తము తెలిసినవాడు ఆయన. అలాంటి ఆయన ఈ భూమి మీద అడుగు పెడితే ముందస్తు ప్రవచనాలు ముందుగా చెప్పేస్తున్నాయి, బాబు ఎలాంటి గౌరవం దక్కదు, ఎవ్వరు పట్టించుకోరు, అసహ్యంగా మాట్లాడతారు, చీప్గా మాట్లాడతారు, విలువలేని వాడిగా చూస్తారు. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరియ కాదా? ఇతని సహోదరులు మనకు తెలీదా? చూసారు ఎలా మాట్లాడుతున్నారో? ఎక్కడా ఆయనకు విలువనివ్వట్లేదు, ఎక్కడా ఎవ్వరు ఆయన్ని గణపరచట్లేదు, ఎక్కడ ఆయనకి ఘనత లభించట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పాడు. చూడండి ముందస్తు సమాచారం చూడండి, తర్వాత మరి చదువుదాం. మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి అన్నాడండి. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతను ఏం చేయకపోతిమి? ఎన్నిక చేయకపోతే. ఎప్పుడు ఎన్నిక చేసేవారో తెలుసా? రాజు పుట్టాడు అని ఎప్పుడు ఒప్పుకునేవారో తెలుసా? నిజంగా ఒక రాజు కుటుంబంలో నుంచి, ధనవంతుల కుటుంబంలో నుండి వచ్చాడు అనుకోండి, ఒక గొప్ప కుటుంబంలో నుండి ఆయన వచ్చాడు అనుకోండి, రాజు పుట్టాడు, రాజు పుట్టాడు, రాజు పుట్టాడు అనేవారేమో. కత్తి పట్టుకుని వీరోచితమైన పోరాటాలు చేస్తూ దావీదులాగా యుద్ధ విద్యలన్నీ అభ్యసించి లోక సంబంధమైన రాజ్యాలు తమ హస్తగతం చేసుకోవడానికి ఒక లోక సంబంధమైన రాజులాగా యుద్ధంలో మొదలుపెట్టాడు అనుకోండి, యుద్ధంలో ముందుకెళ్ళాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించేసేవారు. కానీ ఈయన దగ్గర అలాంటి లక్షణాలు ఏమి కనబడట్లా, ఏం కనబడట్లా, బోధ మాత్రం చేస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అంటున్నాడు. వీళ్ళకి అర్థం కాల, మన రాజు వస్తే మన రాజు ఏం చేయాలి? ఆల్రెడీ మనల్ని పరిపాలిస్తున్న రోమీలతో యుద్ధం చేయాలి. ఈ రోమీలతో యుద్ధం చేసి వీళ్ళను గెలిచి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని మరలా సింహాసనం మీద ఆసీనుడై ఇస్రాయేల్ గోత్రాల్ని పరిపాలించాలి. అలాంటి రాజు మనకు కావాలి. ఈ రాజు ఏంటి? ఒక కైసర్ని ఎదిరించడు, ఒక హేరోదుని ఎదిరించలేడు, ఒక పిలాతుని ఎదిరించలేడు, ఈ లోక సంబంధమైన రాజుల్ని ఎవరిని ఎదిరించలేడు. ఎవరిని ఎదిరించలేని రాజు మనకు అవసరమా? ఈ రాజు అసలు రాజేనా అన్న ఆలోచనలో వాళ్ళు ఏం చేశారంటే ఎన్నిక చేయలేదట. వడ్లవాణి కుమారుడు కాడా, ఆస్తి లేనివాడు కాడా, అంతస్తు లేనివాడు కాడా, మనకు తెలియనివాడా ఇతడు? సో పక్కకు పెట్టేద్దాం. మీ అందరికీ తెలుసు కదా మనుషులు దేని చూస్తారు, దేని చూస్తారంటే పై స్టేటస్ చూస్తారు. పై స్టేటస్ చూసి
దేవుణ్ణి కూడా వదిలేసుకున్నారట వీళ్ళు. పై స్టేటస్ చూసి దేన్ని వదిలేసుకున్నారు? దేవుణ్ణి వదిలేసుకున్నారు. చూసారా, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు, దైవ కుమారుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. పై స్టేటస్ చూసి, పై స్టేటస్ చూస్తే ఆయన అర్థం కాడండి. వాక్యపు లోతుల్లోకి వెళ్తే ఆయన అర్థమయ్యేవాడేమో. వాక్యపు లోతుల్లోకి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు పై పైన చూశారు కాబట్టి వాళ్ళకి సంగతులు అర్థం కాలేదు. తర్వాత చూడండి, యెషయా గారు ఏం చెప్తున్నారు? మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను, మనమతని ఎంచితిమే. జాగ్రత్తగా చూడండి, నాలుగవచనం నుంచి ప్రారంభం నుంచి 5 లైన్స్ మాట్లాడండి ఆయన. ఆశ్చర్యపోయే మాటలు ఉన్నాయి అందులో. జాగ్రత్తగా చూడండి. ఆత్మ సహాయంతో అర్థం చేసుకుంటే అద్భుతమైన మాటలండి అవి. నేను వివరిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 4వ వచనం ప్రారంభంలో ఏమనుంది అక్కడ? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన రోగములను భరించెను. 2వ మాట, మన వ్యసనములను వహించెను. ఒకసారి మత్తయి సువార్త 8:17 చూద్దాం. మరలిక్కడికి వద్దాం. మత్తయి సువార్త 8:17 చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అంటున్నాడు కదా. మత్తయి సువార్త 8:16, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. సూపర్ కదండి. ఏమిటట, ఎవడో రోగం వచ్చేవాడట, ప్రభువా నాకు రోగం ఉంది, తీసి పంపించేసేవాడు. ఇప్పుడు వచ్చినవాడు, రోగిగా వచ్చినవాడు ఎలా వెళ్తున్నాడు? ఆరోగ్యవంతుడిగా పోతున్నాడు. కుంటి కాళ్ళతో వచ్చేవాడు మంచి కాళ్ళతో పోయేవాడు, గుడ్డి కళ్ళతో వచ్చేవాడు మంచి కళ్ళతో పోయేవాడు, వినపడని చెవులతో వచ్చేవాడు వినపడే చెవులతో పోయేవాడు, మాట్లాడలేని నోటితో వచ్చేవాడు గనగనగనగన మాట్లాడే నోటితో పోయేవాడు. దయ్యములు పట్టిన వారిని విడిపించాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేశాడు, బలహీనపరిచే ఆ శక్తిని విడిపించేసి బలమైన వారిగా వాళ్ళందరినీ తీర్చిదిద్దేశాడు. ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని వదలలేదట, ఏ ఒక్కరిని పంపించలేదట. వట్టి చేతులతో ఎంతమంది వస్తే అంతమందిని ఏం చేసేవాడట ప్రభు? స్వస్థపరిచే పంపించాడు తప్ప ఖాళీ లేదు, టైం అయిపోయింది మళ్ళీ రండి అని ఎప్పుడు అనలేదు ఆయన. సాయంకాలం అయిపోతున్నా రోగులనందరినీ ఏం చేశాడు ఆయన? స్వస్థపరిచాడు. 7 వారాలు మా చుట్టూ తిరగండి అనలేదు, ఇమ్మీడియట్ యాక్షన్. లేకపోతే మాకు ఒక కార్యక్రమం స్పాన్సర్ చేస్తే కానీ మీకు అవ్వదని చెప్పలేదు ఆయన. అర్థమైందా? ఇమ్మీడియట్, ఎవరికైనా సరే ఇమ్మీడియట్గా చేసేవాడు, పంపించేసేవాడు. ఇక ఎంతమందో వచ్చేవారు ఆయన చేత, ఆ రోగాలు బాగు చేయించుకునేవారు వెళ్ళిపోయేవారు, వచ్చేవారు రోగాలు బాగు చేయించుకునేవారు. ఇమ్మీడియట్ యాక్సిడెంట్, వచ్చినోడికి మళ్ళీ ఏమాత్రం వెనక్కి పంపించిన దాఖలాలు లేవు. కొంతమంది ఏమో తగ్గిందని చెప్పి, కొంతమంది ఏమో తగ్గలేదని చెప్పి ఇలాంటి జిమ్మిక్కు లేవు ఆయన దగ్గర. ఎవడొస్తే వాడు, ఏ రోగమైనా సరే, ఎంత ఘోరమైన వ్యాధి అయినా సరే, తగ్గిపోవడం వెళ్ళిపోవడం ఇమ్మీడియట్గా. మళ్ళీ కనబడేవారు కాదట వాళ్ళు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారట, ఎంతమంది వచ్చారట? 9 మంది పరారు. పరారు కాకపోతే ఏముంది, అంత అయిపోయింది, పోయారంతే. మరి ఇప్పుడు మన వాళ్ళ వ్యసనములు భరించింది ఎవరు? ఈయననా? వాళ్ళ రోగములు భరించింది ఎవరు? ఈయననా? 1000 మందిని స్వస్థపరిచాడండి, 1000 మందిని. జనంతో గుమికూడి ఉంటే ఖాళీ లేక పైనుంచి దింపేశారట మంచాన్ని, కప్పిప్పేసి మంచం దింపేశారట పైనుంచి. దింపేస్తే లే నీ పరిపెత్తుకుని పో అన్నాడు. అలాగే పోయాడు. ఆశ్చర్యం, ఆ మంచం వదిలేసిపోయాడు. పరిపెత్తుకుని పో. చూసారా, ఎవరిని ఒట్టి చేతులతో పంపించట్లా, ఎవరొచ్చినా
వాళ్ళ అవసరత తీర్చేసి పంపించేయడమే. వాళ్ళ అవసరత తీర్చేసి పంపించడమే. రోగులను ఎల్లను స్వస్థపరుస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదట, అందరినీ స్వస్థపరుస్తూనే ఉన్నాడట. చాలా స్పష్టంగా చెప్తాడు మార్క్స్ వార్తలో. ఆయన సాయంకాలమైనప్పుడు తన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచే పంపించాడు. ఎవరిని కూడా రోగంతో పంపించినట్టుగా ఒక్క వచనం కూడా మనకు బైబిల్లో కనబడదు. పలానా వాడు వచ్చాడు ఇక ప్రభు స్వస్థపరచలేదు వాణ్ణి అని ఎక్కడ మనకు కనబడదు. రోగులు ఎంతమంది వస్తే అంతమంది రోగాలు తీసేశాడు. మామూలు రోగాలు కాసు మావి, వైద్యుల చేత తెప్పలు పడి ఏ వైద్యుడు తీయలేకపోతే, ఏ వైద్యుడి వల్ల అవ్వకపోతే, ఇక వైద్యులు చేతులు ఎత్తేస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేశారు. గొప్ప విషయమా కాదు? అది గొప్ప విషయమేనా? అప్పుడే అందరూ మాట్లాడుకుంటారు. యేసుప్రభు వారు తీసేసి పక్కనున్న హాస్పిటల్లో డాక్టర్ తీసేసాడు అనుకోండి, పెద్ద విషయం ఉంది, ఆ డాక్టర్ గారు కూడా తగ్గించేశారని చెప్పుకుంటారు. కానీ అలా కాదు. డాక్టర్లు అందరూ ముఖమ్మడిగా బాబు ఇది మా వల్ల అవ్వదు అన్న దానిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? ఇమ్మీడియట్ క్యూర్, మళ్ళీ వితిన్ సెకండ్స్లో. కుష్టి వ్యాధి చాలా ప్రమాదకరమైంది, జలోదర రోగం చాలా ప్రమాదకరమైంది, రక్తస్రావం 12 ఏండ్ల నుంచి చాలా ప్రమాదకరమైంది, నడుము వంగిపోయింది 18 ఏండ్లుగా, బలహీనమైపోయింది, బలహీనపరచు దయ్యం చాలా ప్రమాదకరమైంది, ఎవడు తీయలేడు ఇంక దాన్ని. చూసారా, 38 ఏండ్ల నుండి ఎక్కడ పడుకున్నాడట? కోనేటి దగ్గర పడుకున్నాడట. చాలా ప్రమాదకరమైంది, పక్షవాయువు గలవాడు, చాలా ప్రమాదకరమైంది. అవి పోవయి. గుడ్డివాడు ఇంకా అసలు మాట్లాడుకోక్కర్లేదు, కుంటివాడు మాట్లాడుకోక్కర్లేదు, చెవిటివాడు మాట్లాడుకోక్కర్లేదు, మోగవాడు మాట్లాడుకోక్కర్లేదు. చాలా ప్రమాదకరమైనవి అవి, మానవులకు సాధ్యమయ్యేవి కావు. తీసాడన్ని. ఎవరొచ్చినా సరే ఆ రోగాన్ని తీసేసి ఆ వ్యాధిని బాగు చేసి పంపించేస్తున్నాడు ఆయన. అదే అషయ్య గారు చెప్పారు, అదే చెప్పారు అషయ్య గారు. ఏం చెప్పారు అషయ్య గారు? ఆయన మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యషయ ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఏదైతే యషయ గారు 700 సంవత్సరాల ముందు చెప్తున్నారో యేసుక్రీస్తు ప్రభువారు అదే చేస్తున్నారు. ఇది సామాన్యమైన సంగతి కాదు. చివరికి చనిపోయిన వాళ్లను సైతం తిరిగి బ్రతికించాడు. ఇది ప్రపంచ వింత, ఇంకంతే. మరి ఇప్పటివరకు చనిపోయిన వాడిని బ్రతికించిన వాడు ఎవడు మనకు కనబడలా, ఏ శాస్త్రవేత్త కనబడలా, ఏ వైద్యుడు కనబడలా. ఆ కాలంలో కూడా ఎంతోమంది వైద్యులు ఉన్నారు. వైద్యులే ఆయన ఒక ఆయన ఆయన మాటలు విని మారిపోయారు. ఆయన చేసిన కార్యాలు చేసి మారిపోయారు. అందులో లోక ఒకడు. లోక ఎవరు? వైద్యుడు. లోక సువార్త రాశాడు ఆయన. వైద్యులే మారిపోయారు ఆయన దెబ్బకి. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, అర్థమైపోయింది ఆయన సామాన్యుడు కాదని. చాలా గొప్పవాడు, పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చినవాడు. కనుకనే ఇవి సాధ్యమవుతున్నాయి తప్ప మామూలు వాడికి ఇవి సాధ్యం కాదు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇవన్నీ మన మధ్యనే చేశాడు అనుకుందాం. మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటామా, కృతజ్ఞులుగా ఉంటామా? చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉంటామా? చెప్పాలి. మీ జీవితంలోనే మేలులు చేశాడండి. ఎలాంటి మేలులే? సాధ్యం కావనుకున్న వ్యాధులు నయమైపోయాయి, తగ్గవు అనుకున్నవి తగ్గిపోయాయి, చనిపోయిన వారు తిరిగి బ్రతికేశారు, కొత్త అవయవాలు వచ్చేసాయి, కొత్త అవయవాలు. ఇవన్నీ ప్రభు చేసేసాడు అనుకోండి, కృతజ్ఞత కలిగి ఉంటారా, కృతజ్ఞులుగా మారిపోతారా? కృతజ్ఞత కలిగి ఉంటారు కదండి. బాహ్యంగా ఎంతోమందికి ఎన్నో అవయవాలు కొత్తవిచ్చినా, ప్రత్యక్షంగా ఎన్నో మేలులు వాళ్ళ జీవితాల్లో జరిగించిన, ప్రత్యక్షంగా ఎన్నో క్రియలు వాళ్ళ బ్రతుకుల్లో జరిగించిన, చివరికి వాళ్ళ రియాక్షన్ ఎలా మారిపోద్దని అషయ చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం 53:4 రెండు లైన్లు చదివేశాం కదా. రెండు లైన్లు ఆల్రెడీ మత్తయి సువార్త 8:17 నెరవేరుని అని కూడా చదివేశాం. ఇక్కడ యెషయా 53:4 మత్తయి సువార్త 8:16-17 రెండింటికి లింక్ ఉంది, రెండింటికి లింక్ ఉంది. ఇది చదివేశాం, అది చదివేశాం, నెక్స్ట్ చదువుతున్నాం చూడండి. ఇప్పుడు
నెక్స్ట్ చదువుతున్నాం. అయినను, అయినను అంటే అర్థం ఏంటి? ఇన్ని చేసినను, ఇన్ని చేసినను, మనం ఎలా ఇచ్చాను తెలుసా? ఆయన్ని మొత్తబడినవాడు. మొత్తడం అంటే ఎవరిది? ఎవరి పని అండి? మొత్తే పని ఎవరిది? ఎవరిది మొత్తే పని? ఎవరిది? దేవుడిది. ఇప్పుడు ఈ ప్రజలందరూ శాస్త్రులు పరిసయ్యలు మాట విని ఎలా టర్న్ అయిపోయారు తెలుసా? ఇటువైపు టర్న్ అయిపోయారు తెలుసా? ఇతడు దేవుని చేత మొత్తబడుతున్నాడు, అందుకే సిలువ శిక్ష. ఎందుకు మొత్తబడుతున్నాడు? చేసిన పాపానికి, అది వాళ్ళ లెక్క. ఇతడు పాపి, ఇతడు మంచోడు కాదు, ఇతడు దుష్టుడు, ఇతడు సాతాను సంబంధి, అందుకే మొత్తబడుతున్నాడు, సిలువకు అప్పగించబడుతున్నాడు. మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. ఎవరు ఎవరు ఎంచారట? ప్రజలు ఎంచుతున్నారట. ఏమని ఎంచుతున్నారట? చేసిన పాపానికి బాగానే అయిందిలే, మోషే ధర్మశాస్త్రాన్ని మారుస్తాడా? మరి నేను చెప్పినదేమనగా అంటాడా? ఏళ్ల క్రిందట మోషే గారు ఇచ్చారు మనకు ధర్మశాస్త్రం. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తాడా ఆయన? విశ్రాంతి దినాన్ని స్వస్థతలు చేస్తాడా ఆయన? మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎన్నెన్ని కార్యాలు చేశాడు. ఊరికే పోద్దా పాపం, ఊరికే పోద్దా పాపం. చూసారా అజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. ఇలా అజ్ఞానం తారాస్థాయికి చేరిపోతుందని ముందుగా యెషయా చెప్పాడా చెప్పలేదా? ముందుగా యెషయా చెప్పాడా చెప్పలేదా? దట్ ఈస్ బైబిల్. ఇలాంటివి అర్థమైతే అసలు వదలబుద్ధి అవుదండి బైబిల్ని. అర్థమైతే వదులుతాం అసలు బైబిల్ని. ఏం కనెక్షన్ ఉంటుంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ఎక్కడ సందర్భాలు, ఎక్కడ ప్రశ్నలు, ఎక్కడ జవాబులు? ఎంత అద్భుతంగా వ్రాయించాడండి పరిశుద్ధాత్ముడు. ఎన్ని సంవత్సరాల అంతరం ఇలా అనుకుంటారు, ఇలా చేస్తాడు అయినా ఇలా అనుకుంటారు, ఇలా చేస్తాడు అయినా ఇలా, ఇన్ని మేలులు పొందుతారు అయినా చివరికి ఇలా తీసి పడేస్తారు. ఇన్ని మేలులు పొంది కూడా చివరికింత దారుణంగా నీచంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు దెబ్బ కొట్టేశాడయ్యా, దేవుడు గట్టిగా బుద్ధి చెప్పాడు, దేవుడు ముద్దేశాడు, దేవుని వలనే ఇతని శ్రమ అనుభవిస్తున్నాడు, దేవుని వలనే ఇతను బాధింపబడుతున్నాడు ఇప్పుడు, అందుకే సిలువుకు అప్పగించేసి ఉంటాడు దేవుడు ఇతన్ని. మనం ప్రవక్త అనుకున్నాం, మనం మంచోడు అనుకున్నాం, మనం దేవుని సంబంధం అనుకున్నాం, కానీ తను ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడాడు, అందుకే దేవుడు ఇతన్ని ఎలా అప్పగించేశాడు అని మనం అతనిని ఎంచితిమి. మనుషులు అలా ఎంచుతారట, మనుషులు అలా ఎంచుతారట. ఆయన మీద మోపిన నేరం ఏంటి చెప్పండి మీరు? ఆయన మీద మోపిన నేరం ఏంటి? ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో లేపుదువా అన్నారు. ఇప్పుడు ఏంటి నేరం మోపాలనేసరికి ఏ నేరం దొరకలేదట. వచ్చారట కొంతమంది, దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. దైవభక్తుడైతే దేవాలయం పడగొట్టమంటాడా? మీరు చెప్పండి, మీరు చెప్పండి అయ్యా. ఇతను నిజంగా యేసుక్రీస్తు భక్తుడే అయితే చర్చి పడగొట్టమంటాడా అన్నారు అనుకోండి, మీరేమంటారు? అలా అన్నాడా? అన్నాడయ్యా బాబు, చర్చి పడగొట్టండి అన్నాడా? అన్నాడయ్యా. అయితే ఇతను యేసుప్రభు భక్తుడు కాదు అంటారా? అనరా చెప్పండి, అంటారా? అనరా. ఇప్పుడు మన దగ్గరికి ఇలాంటి పంచాయతీ ఒకటి వచ్చింది అనుకోండి, సపోజ్ నేనే అనుకుందామండి, నేను చూపిస్తున్న శరీరం ఏమో ఇది, దేవాలయం అని నేను చూపిస్తున్నది ఏది? యేసుప్రభు వారు చూపిస్తున్న దేవాలయం ఏది? ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన తన శరీరమును దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని తిరిగి లేపుదనని ఆయన చెబితే వాళ్ళు దేని వైపు చూశారట? రాతి కట్టడం వైపు చూశారట, రాళ్లతో కట్టిన దేవాలయం వైపు చూశారట. ఈయన ఆ దేవాలయాన్ని పడగొట్టమంటున్నాడని వీళ్ళు భ్రమపడ్డారు. కానీ ఆయన పడగొట్టమన్న దేవాలయం ఆ దేవాలయం కాదు, ఈ దేవాలయం. యేసుక్రీస్తు తన శరీరం గురించి మాట్లాడారు. వాళ్ళేమో ఏమని అనుకున్నారు? వాళ్ళు 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం అనుకున్నారు. ఇప్పుడు ప్రజలకు అదే చెప్పారు, ప్రజలకు అదే చెప్పారు.
ఇప్పుడు మీ చర్చి దగ్గరకు వచ్చి ఈ దేవాలయమును పాడగొట్టుడి అని నేను అన్నాను. మీరందరూ విన్నారు. అప్పుడు పంచాయతీ నా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టారు అనుకుందాం కాసేపు. ఏందయ్యా ఈ విజయప్రసాద్ అనే వాడు చేసిన తప్పేంటంటే, సార్ ఇడు వచ్చాడండి, వచ్చి ఏమంటున్నాడండి, ఈ చర్చి పడగొట్టమంటున్నాడండి. ఈ సెయింట్ పాల్ చర్చిని చూసారండి, చక్కగా ఉంది, పురాతనమైనది, పడగొట్టమన్నాడండి. అంటే అరే చర్చి పడగొట్టమన్నాడా దౌర్భాగ్యుడు, ఇడు అసలు సేవకుడే కాదు, కొట్టండి రాళ్ళతో అంటారా అనరా. ఏంటి ఇక్కడికి వచ్చి ఇంత పురాతనమైన దేవాలయాన్ని పడగొట్టున్నాడు ఈ దౌర్భాగ్యుడు, ఎవడండి ఇది తీసుకొచ్చినాడు, అసలు వీడు అసలు సేవకుడేనా, సేవకుడైతే ఆ మాట అంటాడా, సేవకుడైతే చర్చి పడగొట్టమంటాడా, మళ్ళీ 3 దినాల్లో కడతాడా, ఏమిటి కడతాడు, 46 సంవత్సరాలు కట్టారండి అది, ఎన్ని పాటలు పడి కట్టారు అది, ఎన్ని ఇబ్బందులు పడి కట్టారు అది, రాళ్ళ మీద రాళ్ళు నిలుపుకుంటూ ఎన్ని బాధలు పడి కట్టారు, 3 రోజుల్లో నిలబెడతానంటాడా, అది దేవాలయాన్ని పడగొట్టమనడం ఏంటండి, క్రూరమైన చర్య కాకపోతే ఆ మాట అన్నప్పుడే నరికేసి ఉండాల్సింది. ఇంకా అక్కడి నుంచి భక్తులందరూ రెచ్చిపోయి మాట్లాడేస్తుంటారు, మహాభక్తులు, అందులో తాగుబోతు భక్తులు ఉంటారు, వ్యభిచార భక్తులు ఉంటారు, జారత్వం చేసే భక్తులు ఉంటారు, పేకాట భక్తులు ఉంటారు, ఈ భక్తులే ఓ ఇంకొక రేంజ్లో అంత మాట అన్నాడా, ఊరుకోవద్దైతే. ఆ రోజు కూడా అదే జరుగుతుంది. యేసు ప్రభు చెప్పిన దేవాలయం ఇది, వాళ్ళు అనుకుంటున్న దేవాలయం అది. అందుకని చివరికి ఆయన మీద మోపిన నేరం ఏంటంటే, దేవాలయం పడగొట్టమన్నాడు దేవుడే మోత్తేశాడు, దేవాలయం పడగొట్టమన్నాడు దేవుడే ఇతన్ని బాధిస్తున్నాడు సిలువుకు అప్పగించేశాడు, దేవాలయం పడగొట్టమన్నాడు దేవుడే ఇదిగో శ్రమ పెడుతున్నాడు. శాపం ఊరికే పోద్దా, దేవుని శాపం, మన దేవుని శాపం, ఏమేం మాటలు మాట్లాడాడు, ఎందుకే తను మరి సూచక్రియలు ఎలా చేశాడక్క, దయ్యం వల్ల అధికారం పొంది చేశాడంటే మన పరిసయుడి గారు చెప్పారు, మన శాస్త్రి గారు చెప్పారు, ఇతడు బయల్జబూలు వలన అధికారము పొందిన వాడై నీ కళ్ళు రప్పించాడట. అయ్య బాబాయ్ నా కళ్ళు దయ్యం ఇచ్చిందా, అయితే దేవుడిచ్చాడనుకుని నేను దేవుని స్తుతిం చేశాను, ఇంతకీ నా కుష్ఠరోగం పోగొట్టిందా, అపవాది అయితేనా, బయల్జబూలు పోగొట్టిందా నా కుష్ఠరోగం, దేవుడు పోగొట్టేశాడు అనుకున్నాను అక్క నేను అనవసరంగా. చూసారా మనుషుల ఆలోచనలు మార్చేయడానికి సాతానికి నిమిషం పట్టదండి, కనలా మార్చేస్తాడని చెప్పాడు చూడండి, ముందస్తు సమాచారం, అతి గొప్ప విషయం. మనకు అర్థమవుతుంది చక్కగా చదువుకుంటున్నాం, ఆనాడున్న దౌర్భాగ్యులకు అర్థం కాలేదు, ఇప్పటికీ హీబ్రూ బైబిల్ ఇలాగే ఉంది, ఇప్పటికీ అర్థమై కావట్లేదు వాళ్ళకి, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా ఉండి తీరాలి. పరిశుద్ధాత్మ సహాయం ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఎప్పటికీ బైబిల్లో ఉన్న సంగతులు అర్థం కావు, ఎంత ప్రయాసపడినా అర్థం కావు, ఎంత కష్టపడి చదివినా అర్థం కావు, అపార్థాలే వస్తాయి. కారణం ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో మనము బోధించుచున్నామంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు. ఎంత స్పష్టమైన అవగాహన లేఖనాల మీద మనకు కలుగుతుందో చూడండి ప్రియులారా. ఇంత జరిగినా కూడా ఆయన్ని ఎలా చూశారంటే, ఎందుకు పనికిరాని వాడిగా, దేవుని వలన శ్రమ అనుభవిస్తున్న వాడిగా, దేవుని శాపానికి గురైన వాడిగా, శిక్ష అనుభవిస్తున్న వాడిగా లెక్కలు గట్టి పక్కన పడేశారు. అప్పుడు అంటాడు 5వ వచనంలో యెషయా గారు, 5వ వచనంలో ఏమంటాడో తెలుసా, మన అతిక్రమ క్రియలను బట్టే అతడు గాయపరచబడ్డాడు. ఆయన చేసిన తప్పులకు కాదు ఆయన గాయపరచబడింది, ఆయన చేసిన పాపానికి కాదు ఆయన గాయపరచబడింది. మరి దేనికి ఆయన గాయపరచబడ్డాడు, మన అతిక్రమ క్రియలను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన ఆ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్నాడు. నిజంగా అద్భుతం ప్రియులారా.
యషయా గారు అర్థం చేసుకున్న విధానం, యషయా గారు ఆయన గురించి మాట్లాడుతున్న విధానం నిజానికి ఇశ్రాయేలీలకు అర్థమై ఉండుంటే ఆయన సిలువ మీద ఉన్నప్పుడే వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని ఏడ్చేసేవారండి. ఆ రుధిరపు ధారల క్రింద వాళ్ళ శిరస్సుంచి ఆ ఒక్కో రక్తపు బొట్టు వాళ్ళ శిరస్సు మీద నుండి క్రిందికి కారుతుంటే ఆ సిలువను పట్టుకుని ఏడ్చేసేవారు గుండె పగిలేలాగా. కానీ అర్థం కాలేదండి వాళ్ళకి. ఆయన ముందే చెప్పాడు ఆ విషయాన్ని కూడా. ఇక్కడ యెషయా గారు ఏదైతే చెప్తున్నారో 5వ వచనంలో, యెషయా 53:5వ వచనంలో యెషయా గారు ఏదైతే చెప్తున్నారో అది యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. ఎలా చెప్పారో చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము, చాలా అద్భుతమైన సందర్భాలు ఇక్కడ రాయబడ్డాయి చూడండి. 20వ వచనం, పస్కా అనే పండుగ జరుగుతోంది. ఆ పండుగలో, ఆ పస్కా పండుగలో, పస్కా తెలుసు కదా మీకు, నిజమైన పస్కా జరగబోయే రోజు దగ్గరకు వస్తుంది. అసలైన పస్కా పశువు ఓదింపబడే రోజు దగ్గరకు వస్తుంది. పస్కా సందర్భం మీ అందరికీ తెలుసు. నిర్గమకాండంలో మనకు ఆ సందర్భాలు చాలా స్పష్టంగా కనబడతాయి. ఐగుప్తులో నుండి మరణతోత బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీల ద్వారబంధాల కమ్మీలకి ఏం రాసుకోవాలి? పవిత్ర పశువు యొక్క రక్తం రాసుకోవాలి. ఏ ద్వారబంధపు కమ్మి మీద రక్తం ఉంటుందో సంహారక దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. ఏ ఇంటి మీద రక్తం ఉండదో పస్కా పశువు రక్తం సంహారక దూత వారిని వధిస్తుంది. అంటే వాడికి మరణం తప్పదు, అంటే వాడికి శిక్ష తప్పదు, వాడికి నిత్యాగ్ని దండన తప్పదు. ఎవడైతే ఆ రక్తాన్ని తన ద్వారబంధపు కమ్మీలకు పూసుకుంటాడో వాడికి ఆ శిక్ష తప్పిపోతుంది, సంహారక దూత వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇది పాత నిబంధన సాదృశ్యం. మరి కొత్త నిబంధన నెరవేర్పు, మన పస్కా పశువు వధింపబడిను అంటాడు పౌలు గారు. చాలా బాగుంటాయండి మాటలన్నీ. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రతిరోజు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, బైబిల్లో వ్రాయబడిన ఈ సందర్భాలన్నీ అర్థమవుతున్నప్పుడు మనసుకు పట్టరన్నంత సంతోషం వస్తుంది. తండ్రి, ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభువా. ఈ లోకానికి చీకటిలో అంధకారంలో బ్రతుకుతూ కొట్టుమిట్టాడుతున్న ఈ లోకానికి లేని భాగ్యం ప్రభువా ఇది మాకు ఇచ్చావు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా అని చెప్పడం తప్ప. చాలా ఆనందంగా అనిపిస్తుంది. రైట్, సందర్భాన్ని చూద్దాం. ఆ పస్కా పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. గ్రీసు దేశస్థులకు ఉన్న సంప్రదాయాలు, వాళ్ళకున్న ఆచారాలు అన్నీ గౌప్రీలరా. వాళ్ళు ఏ దేవుణ్ణి పడితే ఆ దేవుణ్ణి ఆరాధిస్తారు. తెలియబడని దేవుడికి కూడా వాళ్ళు ఏం కట్టారు? బలిపీఠాలు కట్టారు. గ్రీస్ ప్రాంతంలో ఉంది ఏథెన్స్, గ్రీస్ రాజధాని ఏథెన్స్. తెలియబడని దేవుడికి బలిపీఠాలు కట్టారు. వాళ్ళు యెరూషలేముకు కూడా వచ్చేవారు, ఆరాధించేవారు. పస్కా పండగ జరుగుతుందట, వచ్చేవారు. ఆల్రెడీ ఇక్కడ మేరీమాత కొండేది ఉంది కదా, ఏమూరది గౌరీపట్నం. అక్కడ మార్చి 23, 24, 25, 26, 27 మొత్తం మీద ఒక భారీగా ఒక పండగ చేస్తారు. తీర్థం జరుగుతుంది, మేరీమాత ఉత్సవాలు. కేవలం క్రైస్తవులే కాదు, ఎక్కువ మంది ఎవరుంటారు తెలుసు? అక్కడ ఎక్కువ మంది అన్యజనులు ఉంటారు. ఎందుకు? బాగుంటుంది పండగ, వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కొందరు అన్యజనులు కూడా ఈ పస్కా టైంలో యెరూషలేముకి వచ్చేవారట. గ్రీసు దేశస్థులు చాలా బహుదేవతారాధన కలిగిన వారు. బహుదేవతారాధన కలిగిన వారు. వారు వచ్చి వారు గల్లేలోని బేత్సయిదా వాడైన పిలుపు నొద్దకు వచ్చి, గ్రీసు నుండి ఇక్కడికి ప్రయాణం అంటే ఎంత టైం పడుతుందో తెలుసా? మీరు స్క్రీన్ మీద మ్యాప్ చూడొచ్చు, దాదాపుగా 15 రోజుల ప్రయాణం. గ్రీసు నుంచి జెరూషలేముకి రావడానికి దాదాపుగా ఆ రోజుల్లో అయితే 15 రోజుల ప్రయాణం. అంటే వచ్చిపోవడానికి నిలబడద్దు అన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడు బయలుదేరాలి యెరూషలేముకి రావడానికి? గ్రీసు నుంచి పస్కా పండక్కి దాదాపు ఒక 20 రోజుల ముందే బయలుదేరి రావాలి. అలా బయలుదేరి వచ్చారు వాళ్ళు. అలా దాదాపు వాళ్ళ ప్రయాణం 15 దినాల పాటు కొనసాగిన తర్వాత ఆరాధించవచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు వారు గలిలేయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరకు వచ్చారట. ఫస్ట్
ఎందుకంటే వారు ఎంక్వైరీ చేశారు, ఎవరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎవరు అని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఫిలిప్ గారు కనబడ్డారు. ఎవరో చూపించారు ఫిలిప్, ఈయన ఆయన శిష్యుల్లో ఒకడు. సరే, ఆయన శిష్యుల్లో ఒకడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్ వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయ ఫిలిప్ వచ్చి యేసుతో చెప్పారు. ఆంద్రేయ ఫిలిప్ గారు ఇద్దరు వచ్చారట. ఇప్పుడు ఇద్దరు వచ్చి ఎవరితో చెప్తున్నారట? యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తున్నారట. ప్రభువా, నేను చూడడానికి గ్రీసు దేశం నుండి వచ్చారు. ప్రభువా, ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీసు దేశం నుంచి. ఉదాహరణకి ఎవరైనా మీ సేవకులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సేవకులు వాక్యం చెబుతూ ఉండగా, లేదా చర్చిలో ఉండగా మీ విశ్వాసులు, సంఘంలోని విశ్వాసులు వచ్చి అయ్యగారు మిమ్మల్ని కలవడానికి అమెరికా నుండి వచ్చారండి అన్నారనుకోండి, ఏం చేస్తారు? అయ్యగారు మిమ్మల్ని కలవడానికి అమెరికా నుండి ఒకడు వచ్చారండి, అక్కడ కూర్చున్నాడండి, అంబాజీపేట నుండి ఇంకొకటి వచ్చారండి, ఇక్కడ కూర్చున్నాడు. ఎవరిని రమ్మంటారండి ఫస్ట్? అంబాజీపేట ఉండి రమ్మంటారా, అమెరికా ఉండి రమ్మంటారా? అంబాజీపేట వాడు అత్తమాన వస్తాడు రా, ఇటు దగ్గరే ఉంటాడు, ముందు అమెరికా ఉండి రమ్మను, చాలా దూరం నుంచి వచ్చాడు. ఏంటి అక్కడి నుంచి వచ్చారా మన గురించి? ఏం మన పేరు అక్కడ దాకా పోయిందా? అవునయ్య గారు పోయింది, మనమైతే అలా అంటాం అంతేనా? కానీ యేసుక్రీస్తుకి జనం మెప్పు కానీ, జనం ఎక్కువ మంది జనం నా వైపు ఉండాలనే భావన కానీ ఎప్పుడు ఉండదండి, లేదు ఆయనకి. ఆయన ఎప్పుడైనా జనాన్ని కూడగట్టుకోవడం చూసారా? లేదండి. జన సమూహాలను పంపివేసి ఆయన ఒంటరిగా పోయేవాడు. ఎప్పుడు జనాలను కూడగట్టుకోలా, కానీ వాళ్ళే వెంబడించారు ఆయన్ని, వాళ్ళే వెంబడించారు, ఆయన కోరుకోలేదు. కానీ మనమైతే అమెరికా దాకా వెళ్ళిపోయింది అన్నమాట, మన పేరు మారుమోగిపోతుంది అన్నమాట దేశ విదేశాల్లో, ఓహో తిరిగిలేదన్నమాట. అయితే రమ్మనండి, ముందు అమెరికా ఉండి రమ్మనండి, అంబాజీపేట ఉండు, అమలాపురం ఉండు, పక్కన ఉండమని చెప్పండి, అంతేనా? ప్రభు చూడండి ఏమంటున్నారు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను సందర్భం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువా, యెషయా గ్రంథంలోని ఎసెన్స్ మర్చిపోకండి, అది ఇంపార్టెంట్. యెషయా గ్రంథం 53 అధ్యాయులు ఏది చదువుకుని ఇక్కడికి వచ్చామో అది మోస్తూ మీరు చదవాలి. అది వదిలేసి మీరు చదివారనుకోండి మీకు అర్థం కాదు. అందుకే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి 5 వచనం, యెషయా గ్రంథం 53:5, చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకుని ఇక్కడ సందర్భాన్ని ఆలోచిస్తున్నాం మనం. బైబిల్ అలాగే ఉంటుంది, బైబిల్ అలాగే ఉంటుంది. ఎవడో మూర్ఖుడు మతోన్మాది మాట్లాడుతూ అన్నాడు ఆ మధ్య యూట్యూబ్లో, వీళ్ళు బైబిల్ బోధిస్తారు కానండి ఇక్కడ వచనం తీసుకుంటారండి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకో వచనం తీసుకుంటారండి. వీళ్ళు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా 1 by 1 వ్యాఖ్యానం చేసినోడు ఎవడో కనబడ్డండి అంటాడు. అంటే వాడు ఏమనుకున్నాడంటే, వాడి కట్టుకథల పుస్తకంలాగే బైబిల్ ఉంటుందని అనుకున్నాడు వాడు. వాడి కట్టుకథల పుస్తకంలాగే బైబిల్ ఉంటుంది అనుకొని మొదటి నుంచి చివరి వరకు ఒకటే వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ప్రవచనాలు చెప్పుకుంటూ పోవాలనుకుంటున్నాడు వాడు. కానీ బైబిల్ అలా ఉండదు, కొంత అచ్చట కొంత ఇచ్చట. అద్భుతం అండి, విధానమే అద్భుతం. బైబిల్ విధానమే అద్భుతం. ఎందుకలా? ఎవడు ఆసక్తి కలిగి పఠిస్తాడో, ఎవడు ఆసక్తి కలిగి నేర్చుకోవాలనుకుంటాడో వాడికే బైబిల్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతుందా? మామూలుగా తాళం చేతికి ఇచ్చేసి ఆ తాళం కప్పలో పెట్టి తిప్పే తాళం ఓపెన్ అయిపోద్ది అనుకుంటే మామూలుగా ఓపెన్ అయిపోద్ది. అలా కాదు, ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట, ఈ ముక్కలన్నీ కలిపితే తాళం అవుద్దురని ఆయన అంటాడు. సరే ప్రభు, ముక్కలన్నీ కలిపా, మరి కప్పేది ప్రభు? ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట, ఒక ముక్క ఒక చోట, ఈ ముక్కలన్నీ కలపరా తాళం కప్పవద్దు అంటాడు. అంటే ఈ ముక్కలన్నీ కలుపుకుని తాళం కప్ప చూడాలి, ఈ ముక్కలన్నీ కలుపుకుని తాళం చూడాలి, ఈ తాళంతో ఆ తాళం కప్పని ఓపెన్ చేయాలి. అదిరా చిట్టుకున్న బైబిల్ అంటే. మరి నీ పుస్తకమో, కానీ దీని పుస్తకం దిక్మాల పుస్తకం, ఫస్ట్ నుంచి మామూలుగా చదువుకుంటూ పోవచ్చు. నేనైతే 10 రోజుల్లో, వారం రోజుల్లో కూడా చదివి పడేసాను. ఇదే రాజమండ్రిలో దడదలాడించాం కదా, వారం 10 రోజుల్లో చదివేసి. కాబట్టి కొంత అచ్చట కొంత ఇచ్చట, అద్భుతమైన దేవుని మాటలు పొందుపరచబడ్డాయి, అద్భుతంగా పొందుపరచబడ్డాయి దేవుని మాటలు. చూడండి ఆ సందర్భాలు చదువుదాం. అందుకేసు వారితో ఇట్ల, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. పస్కా పండుగ, పస్కా పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో గ్రీసు దేశస్థులు వచ్చారు. ఇప్పుడు అదే పస్కా టైంలోనే యేసుక్రీస్తు ప్రభువు ఏమవుతున్నారు, మహిమ పొందవలసిన ఘడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆ మాట నిజానికి శిష్యులకు అర్థం కాల. గ్రీసు దేశస్థులు కలవడానికి వచ్చారు, గ్రీసు దేశం నుండి వచ్చారు. గ్రీసు దేశం నుండి గ్రీసు దేశస్థులు కలవడానికి వస్తే ఏం చెప్పాలినా, రేపు రమ్మనండి, ఎల్లుండి రమ్మనండి, అవతల ఎల్లుండి రమ్మనండి, ఇంకోటి 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 ఏదైనా చెప్తే బాగుండేది, కానీ ఆయన అలా చెప్పట్లా, అలా చెప్పట్లా. ఏమంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అక్కడ యెషయా గారు ఏమన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, 5వ వచనం 53:5 చదవండి త్వర త్వరగా. ఏమంటున్నారు యెషయా గారు అక్కడ, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చూసారా, చూడండి ఇక్కడ అదే సందర్భం. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అతడు పొందిన దెబ్బల చేత విస్తారమైన ఫలాలు వస్తాయి, మనకు స్వస్థత కలుగుతుంది. అద్భుతమైన సందర్భం అండి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా. రైతులుగా మనందరికీ తెలుసు, రైతు కుటుంబాల్లో పుట్టిన వారిగా మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన సందర్భాలను అక్కడ మాట్లాడుతున్నాడు. వచ్చింది గ్రీసు దేశస్థులు, వాళ్ళకి ఇప్పుడు మాట్లాడినా నేనేం చేయలేను, వాళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడినా వాళ్ళ కోసం నేనేమి చేయలేను, నేను భూమిలో పాతి పెట్టబడితేనే నేను వాళ్ళ కోసం ఏదైనా చేయగలను. వండర్ఫుల్ ఆన్సర్ అండి. వచ్చింది గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశం నుండి వచ్చారు. మరి గ్రీసు దేశం నుండి వచ్చిన వారి కొరకు ఇప్పుడు గోధుమ గింజ అనే సందర్భం ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒకసారి స్క్రీన్ మీద మీకు ఆ గోధుమ గింజను నేను రియల్గా చూపిస్తారండి. అది ఎలా భూమిలో పడాలి, చావకుండిన ఎడల ఒంటిగానే ఉండును అన్నాడు కదా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును కదా. ఇప్పుడు గోధుమ గింజ మనకు కనబడుతుంది, అది భూమిలో పడింది చచ్చిపోయిన దాని దేహంలో నుండి మరో కొత్త మొలక ప్రారంభమైంది. ఇది సైన్స్, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడే చెప్పినటువంటి సైన్స్. అది భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది పగిలిపోతుంది, చచ్చిపోతుంది. చచ్చిపోయిన గింజ మరలా తిరిగి బ్రతుకుతుంది. ఒక సరికొత్త మొలక ఆ గింజలో నుండి బయలుదేరుతుంది. ఒక సరికొత్త మొలక ఆ పైకి వస్తుంది, ఆ గింజలో నుండి పైకి వస్తుంది. చూడండి, ఆ గింజ భూమిలోనే ఉంది, ఒక మొలక పైకి వస్తుంది. ఆ మొలక ఎదుగుతూ దానిలో నుండి మరికొన్ని అద్భుతమైన గోధుమ గింజల్ని తీసుకొస్తోంది. ఒక మొలక చచ్చిపోయి విస్తారంగా ఫలిస్తోంది, ఒక గింజ చచ్చిపోయి విస్తారంగా ఫలిస్తోంది. అదే అక్కడ ప్రభు చెప్తున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి ఎంత విస్తారంగా ఫలిస్తుందో. స్క్రీన్ మీద మీకు ఇమేజెస్ చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఆ ఇమేజెస్లో విస్తారంగా ఫలించినటువంటి గోధుమ పంట మీకు కనబడుతుంది.
ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. భూమిలో పడిన గోధుమ గింజ ఏది? భూమిలో పడిన గోధుమ గింజ ఏది? దానికి ఏమైనా ప్రయోజనం ఉందా అక్కడ? భూమిలో పడిన గోధుమ గింజకి ఏమైనా ప్రయోజనం ఉందా? అది భూమిలోనే ఉండిపోయిందా? చెప్పండి. భూమిలో పడిందే గోధుమ గింజ, చచ్చిపోయిందే, అది భూమిలోనే ఉండిపోయింది, దానికి ఏ ప్రయోజనం లేదు. అది చచ్చిపోయింది, అది చచ్చిపోయింది, అది చచ్చిపోతే అది చచ్చి అనేకమైన గింజల్ని బయటికి తీసుకొచ్చింది, విస్తారమైన గింజలను బయటికి తీసుకొచ్చింది. మనం విత్తిన విత్తనాలు ఉన్నాయి చూసారా, ఒక అరబస్తా విత్తనాలు తీసుకెళ్తాం, చేలు విత్తుతాం, అవి ఏవి ఇంకా మనకు దక్కవు, పోయినట్టే, పోయినట్టేనే. ఆ అరబస్తా ఒడ్లు భూస్థాపితం చేసేసాం, అరబస్తా ఒడ్లు భూస్థాపితం చేసేస్తే ఆ ఒడ్లు చచ్చిపోయి మనకి కొత్త ఒడ్లు ఇచ్చాయి, కొత్త ధాన్యాన్ని ఇచ్చాయి, అవి బస్తాలు బస్తాలతో నింపుకున్నాం. అసలు ఈ సందర్భం ఎందుకు మాట్లాడాలి యేసుక్రీస్తు ప్రభు? ఈ సందర్భం ఎందుకు మాట్లాడాలి యేసుక్రీస్తు ప్రభు? గ్రీసు దేశస్తులు వచ్చారు, పస్కా పండగ టైంలో వచ్చారు, పస్కా పండగ టైంలో వచ్చారు, నిన్ను కలవాలంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. పస్కారానే వచ్చింది, నా భూస్థాపన జరగబోయే సమయం ఆసన్నమైంది. నేను ఒక గోధుమ గింజ మాదిరిగా చనిపోబోతున్నాను, ఒక గోధుమ గింజ మాదిరిగా నేను కూడా చనిపోబోతున్నాను, నేను చనిపోయి సమాధి చేయబడతాను, విస్తారమైన ఫలాలు తీసుకొస్తాను, విస్తారమైన ఫలాలు బయటికి తీసుకొస్తాను, నేను మాత్రం చనిపోతాను, నా చావు ద్వారా విస్తారమైన ఫలాలు వస్తాయి. అవి గ్రీసు దేశస్తులకు అప్పుడు అప్పుడు అది ఉపయోగపడుతుంది. చూసారా, యేసుక్రీస్తు మరణం విస్తారమైన ఫలాల్ని మనుషులకు తీసుకురాబోతుంది. ఒక్క ప్రభు మరణించడం ద్వారా ఎంతమంది జన్మించారు? ఈరోజు నేను జన్మించానండి, ఆ గోధుమ పంటలో నేను కూడా ఒకణ్ణి, ఆ గోధుమ పంటలో నేను కూడా ఒకణ్ణండి. కానీ నేననే వాడిని ఈరోజు ఇక్కడ బైబిల్ పట్టుకుని మైక్ పట్టుకుని నిలబడి సువార్త ప్రకటించగలుగుతున్నానంటే కారణం నా మూలం ఏంటో తెలుసా? నా మూలం ఏంటో తెలుసా? నా కొరకు మరణించిన నా యేసుక్రీస్తు పునాదిలో భూమిలో పాతి పెట్టబడిన ఆ గింజ, భూమిలో పాతి పెట్టబడిన ఆ గింజ నా యేసుక్రీస్తు. ఆయన పాతి పెట్టబడ్డాడు. నేను ఇదిగో ఈరోజు మీ కళ్ళ ముందు కనబడుతున్నాను. ఆయన ద్వారా మొలిచిన ఒక విస్తారమైన పంటలో విస్తారముగా ఫలిస్తోంది ఆ మట్టిలో కప్పెట్టబడిన గోధుమ గింజ. ఆ విస్తారమైన పంటలో నేను ఒక్కడే, నాలాంటి వాళ్ళు ఎందరో ఎందరో ఎందరో. చూసారా ఎంత అద్భుతమైన విషయం అండి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అయ్యా, గ్రీసు దేశస్థులను చూడాలని వచ్చారు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయనలో నుండి ఆయన ద్వారా మనము రక్షింపబడుచున్నాము. అందుకే నా ద్వారానే తప్ప అంటాడు ఆయన, నా ద్వారానే తప్ప, ఆయన వలననే మనకి ఫలాలు, ఆయన వలననే మనకి బ్రతుకు, ఆయన వలననే మనకి నూతనమైన జీవితం. ఎంత అద్భుతం అండి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అందుకే అంటాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంత అద్భుతమైన మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి బోధల్లో ఉన్నాయి. అది యెషయా గారు ఎప్పుడో చెప్పారు. యెషయా గారు చెప్పక మునుపే ఆయన బలి నిర్ణయింపబడింది. యెషయా గారి దర్శనంలో అది చూశారు.
యషయా గారు చెప్పింది చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతోంది. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రూఢిపరుస్తున్నారు. ఆయన పాతి పెట్టబడిన గోధుమ గింజ, ఆ గింజ విస్తారముగా ఫలిస్తే నువ్వు, నేను, మనమందరము, ఆనాడు వచ్చిన గ్రీసు దేశస్థులు కూడా. చూసారా, ఇంత అద్భుతమైన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఒకదానికొకటి ముడిపడి ఉంటే ఈరోజు ఉన్న మతోన్మాదం ఏమంటుందో తెలుసా? మత మార్పిడి అంటుంది. మనిషిని తిరిగి జన్మింపజేయాలన్నది ఆయన సంకల్పం. దాని కొరకు ఆయనే ఒక విత్తనంగా మారిపోయాడు. ఆయనలో నుండే మనము నూతన జీవితాన్ని పొందగలుగుతున్నాం. ఆయనలో నుండే మనకు ఒక కొత్త బ్రతుకు వస్తుంది. ఆయనే మూల విత్తనంగా, ఆయనే మూలాధారంగా, ఆయనే పునాదిగా మనమందరం ఏమవుతున్నాం? కట్టబడుచున్నాం. ఆయన లేకపోతే మనం లేము. ఆయన లేకపోతే మనకి జీవితమే లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన లేకపోతే ప్రపంచంలో ఎవ్వడికి పరలోక భాగ్యం లేదు, నిత్య జీవితం లేదు, నిత్యాగ్నిదండన తప్ప, నిత్య వేదన తప్ప, నిత్యాగ్నిదండన తప్ప ఎవ్వడికి నిత్య జీవితం లేదు. అంత గొప్ప రక్షణ భాగ్యం ప్రభు అనుగ్రహించారు. అదే పస్కా పండుగ రోజు జరిగినటువంటి మహాకార్యం. ప్రియులారా, రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం ఆలోచిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ కుమారుడైన క్రీస్తు వారి త్యాగం, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యం ఒక గోధుమ గింజ మాదిరిగా ఆయన భూమిలో పాతి పెట్టబడి అనేక మందికి తండ్రి సరికొత్త జీవితాలను అనుగ్రహించారు, అనుగ్రహిస్తూనే ఉన్నారు తండ్రి. ఆయనే మాకు ఆధారంగా తండ్రి మమ్మల్ని ఈరోజు నిలువబెట్టారు. నిత్య జీవితానికి ఆయనే ఆధారమయ్యారు. ఈరోజు విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, దూరదేశాల్లో ఉండి లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారి హృదయాల్లో కూడా మీ మాటలు ముప్పదంతలుగా, రూదంతలుగా, నూరంతలుగా ఫలింపచేయండి. ప్రభు, మీ పిల్లలు విని విడిచిపెట్టక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎంత గొప్ప ధన్యత! మీ యొక్క వాక్యపు జ్ఞానాన్ని నేర్చుకోగలిగే ధన్యత మాకు ప్రసాదించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? కడవరి దినాల్లో అసత్యం ఆకాశం అంత ఎత్తులో కనబడుతున్నటువంటి దుర్దినాల్లో తండ్రి, మీ సత్యవాక్యాన్ని శ్రద్ధాశక్తులతో, భయభక్తులతో లోతుగా ఆలోచించి నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు, మీ పిల్లల ప్రయాణాల్లో తోడేయండి, క్షేమంగా తోడుకుని వెళ్ళండి. మరలా రేపటి దినాన, ముగింపు దినాన ఎన్నో విజ్ఞాన సంగతులు మా అందరికీ నేర్పించమని ప్రార్థపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తేశ్వరి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు, పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. క్షేమంగా వెళ్ళండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి
వాకిట నిలచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.